గుంపుతో గిద్యోనుకు విజయం. అనుకోనని గుంపు, 30,000 పైచిలుకు జనాభా ఉన్నారు. అయ్యల మొత్తాన్ని నేర్చుకొని పోయి కొట్టేద్దాంలే మిద్యానీయుల్ని అనుకున్నాడు. కానీ ఆ 30,000 మందిని క్రియేట్ చేస్తే భయపడుతున్న వాళ్ళు జంప్ అయిపోండి రా వెళ్ళిపోండి అని చెప్పు వాళ్ళకంటే 22,000 మంది పైచిలుకు జంపు, 10,000 మంది తేలారు. పోన్లే 10,000 మంది ఉన్నారు, వీళ్ళతో కొట్టేద్దాంలే, కొంచెం రిస్క్ అయింది కాకపోతే రిస్క్ చేద్దాంలే ఏముంది అనుకున్నాడు. మళ్ళీ ఈ 10,000 మందిలో కూడా మళ్ళీ గ్రేట్ చేస్తే 9,700 మంది జంప్, 300 మంది నిలబడ్డారు. 300 మంది అతి చిన్న గుంపు. మిద్యానీయుల సమూహం ఎలా ఉందో తెలుసా? ఇసుక రేణువులాగుందట. వాళ్ళు ఒక్కళ్ళే కదా, వాళ్ళకి చాలామంది సపోర్ట్ ఉంది. అంత పెద్ద గుంపు, అంత పెద్ద గుంపుని కనీసం కత్తివాడి యుద్ధం కూడా చేయకుండా ఒట్టికుండా దివిటి వాక్కు మొత్తం ఆ ఉన్న 300 మంది ఈ మిద్యానీయుల దండుపాయలు మొత్తం చుట్టేసి దివిటీలు కొండల్లో పెట్టి బయటికి కనపడకుండా సైలెంట్గా చుట్టూ చేరి కొండలను పగలగొట్టి దివిటీలు ఎత్తిపట్టి యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అంటే వీళ్ళు యుద్ధం చేయాలా ఏం లేదు. ఆ గుడారాల్లో ఉన్న వాళ్ళే ఒకళ్ళు ఒకళ్ళు పొడుచుకొని సహోదరుడి కత్తి సహోదరుడి మీద పడి వాళ్ళే బీభత్సం అయిపోయి మొత్తం గందరగోళం అయిపోయి వెళ్ళి పారిపోయిన వాళ్ళు పారిపోగా హతులైన వాళ్ళు హతులయ్యారు. 300 మంది అతి చిన్న గుంపుతో గొప్ప విజయం. అతి చిన్న గుంపు చేసే ప్రార్థన గొప్ప విజయాలు సాధిస్తుందని తెలుసా? మనం అనుకుంటాం కాస్త గట్టిగా ప్రార్థన కాస్త బలంగా ఉండాలంటే కనీసం ఒక 50 మంది అన్న ఉండాలనియా, మరి ఏందని 20 మంది అన్న ఉండాలనియా, కనీసం ఒక 15 మంది అన్న ఉండాలనియా, మరి 3-4 ఏందని అంటే ఓర పిచ్చి మొహమా పిచ్చి తల్లి. అతి చిన్న గుంపేనమ్మా, 300 మంది అన్నమ్మా, 300 మంది అన్నమ్మా. ఆ 300 మందితో కూడా యుద్ధం చేయనిలేదమ్మా, జస్ట్ కేకలేనమ్మా, వాక్యనమ్మా. ఎంత బలమైన కార్యం అంటే శత్రు వినాశనం జరిగిందమ్మా, శేషం మిగలకుండా తరమబడ్డారమ్మా. ఇస్రాయేలుకు గొప్ప విజయం అమ్మా. నా చిన్న గుంపు, చిన్న గుంపు, చిన్న గుంపు అన్న, నా సంఘం చిన్నదంటాడు ఒక దైవజనుడు, నా సంఘం చిన్నదన్న ఒక 15 మంది అన్న, కొంతమంది సిగ్గుపడతారు అన్నా. అన్నప్పుడు పరిచర్య చేస్తున్నావు సంతోషం, ఎంతమంది ఆత్మ రక్షించబడ్డారు నాన్న అంటే ఏదో చిన్న పరిచర్యలు అన్నా, ఏదో భేద పరిచర్య, భేద అనవాకు చిన్న అనవాకు ఏ ఎంతో కొంతమంది లే ముందు చాలా చిన్న మంది అన్న. ఎంతమంది? ఓ 10 మంది ఉంటారన్న. అరే చాలు, ఆ చిన్న గుంపు చాలు, భవిష్యత్తులో గొప్ప ఉజ్జీవం దాని నుండి రగలొచ్చు. రగిలించడని నువ్వు ఎలా అనగలవు? ఆ చిన్న గుంపు చాలు గొప్ప ప్రార్థన విజయాలు మనం చూడటానికి. ఆ 3-4 గుంపు చాలు జరిగించడని నీకెవడు చెప్పాడు? ఆ 15-20 మంది ఆ చిన్న సంఘం చాలు గొప్ప ఉజ్జీవం వారి నుండి రగిలించడని నీకెవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? ఆ చెప్పినోడు ఎవడు? అయి చిన్న గుంపుతో ఏమైంది అన్నోడు సైతానే. ఎవరు? సైతానే. దేవుడు అనడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? చిన్న మంద భయపడకు, నీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రి చిత్తమై ఉందంట. ఇది దేవుని మాట. మరి మేము 3 కూడుకుంటున్నాం అన్నయ్య, చాలు 3 కూడుకొని రోజు 1 గంట ప్రార్థన చేస్తాం. ఓరే చాలు, గొప్ప కదలిక వస్తా తెలుసా? నేను చెప్పానా వాక్యంలో ఉందా? అరే 30,200 పైచులకి ఎక్కడా? 32,000 మంది ఎక్కడా? 300 మంది ఎక్కడా? చేయలే? చేస్తాడంతే. 30లో దశం భాగం ఎంత? 3/10 రూపాయలా? 3/3? 30 మంది ఉంటే బాగుంటుంది అన్నావుగా, దశం భాగం 3.
30,000 మందిలో దర్శన భాగం ఎంత? పెద్దది చెప్పండి, వినపట్లేదా? అయిపోయే అంతమంది ఉండి సాధించలేని కార్యం ఈ 300 మందితో జరిగినప్పుడు, ఆ చిన్న గుంపుతో గొప్ప విజయం దేవుడు తీసుకొచ్చినప్పుడు 30 మంది లేని ముగ్గురు చాలరా? 30 మందిలో దశ భాగం ఈ ముగ్గురు కలిసి. అందుకే అద్భుతంగా మా ముందే ఇద్దరు గన్న ఇప్పుడు ఒక పాట పాడతాడు అన్నయ్య, మీకు గుర్తొచ్చింది, నేను పాడనులే. ఇద్దరు ముగ్గురు అనగానే తంబుర సీతార నాదం తెచ్చుకుంటాడు. దేవునికి మహిమ. చాలా బాగుంటుంది పాట అది. ఇక్కడ చిన్న గుంపు, ఎవరు ఊహించని ఒక చిన్న గుంపుతో గిద్యోను గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టిన వాడు నా దేవుడు. అంటే చిన్న గుంపు అని చింతపడొద్దు, ఈ కొద్ది మందే కదా అనుకోవద్దు. గొప్ప విజయం చూడబోతున్నావు నువ్వు భవిష్యత్తులో, గొప్ప ఉద్యమం చూడబోతున్నావు. నేను పలకట్లా దేవుని ఆత్మ పలికిస్తున్న మాట మీ నోట, నా నోట నుంచి మీకు అందిస్తున్నవి చెవికి.